మైమల్ లేకుంటే నేను బతకలేను అంటే నా కడుపులో ఉప్పు ఆకలి కావాలా తినాలనే అవసరం ఏం లేదు ఒకరికి ఒకరు నన్నాళ్ళు ఉప్పు ఉండదు మున్నాళ్ళు ఉప్పు ఉండదు ఇంట్లో గింజలు ఉండవు ఎక్కడుంటావు సాయి అంత సట్లు అన్నా ఎవరు మాకు ఆపుకునే వాళ్ళే లేరు డబ్బా 3 రూపాయలు 2 రూపాయలు దింపినా 10 పైసలు బిడ్డలు కొట్టినాయి రంజులు ఎన్ని పైసలు కొట్టుకుంటే ఎన్ని పైసలు దాంట్లో ఒక గ్లాస్ ఉప్పు వండుకున్నాలా మళ్ళీ దాంట్లో ఏం లేకపోతే కూడా మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకోవాలి ఉప్పు వేసుకోవాలి తినాలని మేము ఎట్ట బతకాలను ఎట్ట లేదు ఆ భగవంతుని తెలుసు ఈ భూమ్మకు తెలుసు నరులోకానికి తెలుసు हाई फ्रेंड्स इगो उब्बरपु रंगय्य उब्बरपु शेषम्म कोडुकु तल्ली वीळ्ळनि चाला रोजुल नुंचि मन वीडियोलो चूपियाल अनुकुंटुन्ना इयाल वच्चिना ईन नाकु बाबा अयताडु ईननु ओक वीडियोलो चूपियाल अनेटुवंटि आलोचन चाला रोजुल नुंचि उंदि ओक रोजु वच्चि माट्लाडिना कूडा काकपोते आ करोना टैंलो एंदुकु रावाला ఇయ వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అని రావడం అయితే జరగలే మన బాబాయిని ఆయన లైఫ్ స్టోరీ ఏంది అసలు బాబాయ్ పరిస్థితి ఏంది వాళ్ళ జీవనం ఏంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ టైప్లో మాట్లాడుకుందాం న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా ఓకేనా బాగున్నారా బాబాయ్ బాగున్నారు కదా జీజీ పని వేసినావు ఇప్పుడే మూడు గంటలగా రెండున్నరకు వచ్చారు కదా కదా ఇంకా వచ్చినావు ఇంకా రెస్ట్ కూర్చునేలా కదా కాదు జీజీ బాబాయ్కి ఇట్లా ఎప్పుడైంది రెండేళ్ళప్పుడు రెండేళ్లకు ఇంకా వాళ్ళు హాస్పిటల్లో తిప్పలు పన్నారు అప్పుడు మా నాయన మా అమ్మ బాగా గుర్తుంది ఈ పిల్లనికి యాభై ఉంటాయి ఈ పిల్లని ఉంటాయి ఈ పిల్లనికి ఉంటాయి ఇద్దరు పిల్లలు తల్లులు అయితే ఉంటారు అవేను ఉండాయి ఉంటాయిలే నాకు మొత్తం ముగ్గురు ఈ పిల్లోడు మద్దని ఇట్లాయా ఓ అక్కయ్య అమ్మాయి పోసా ఓ అక్కయ్య పుట్టింటికి పంపించి ఏం లేదు తిండికి లేదు కట్టనీకి లేదు ఇంకా నేను చచ్చిపోతానని నేను ఇంకా అక్కనే పోతి ఇంకా ఈ పిల్లలు ఆయన కూడుకోపోలేదు ఆయనకు లేదు నాకు లేదు ఆ పరిస్థితిలో మూడు ఊళ్ళు తిరిగినాం ఆ పరిస్థితిలో తిరిగి వాడ మన బేదంచెల్లా దాటినాక వెంకటానపల్లె అది రాకిటాపురం అంది చూడి ఆ కాలువ కాడి పోయినాను మళ్ళా నుండి ఇంటి చేరుకుంటే పిల్ల కాలం వెళ్ళిపోయా మైమల్ లేకుంటే నేను బతకలేను కాదు నాతో రికార్డ్ కాక మళ్ళా ఆసుపత్రి మళ్ళా బడికి ఈ పిల్లడు ఐదు అంటే నా కడుపులో ఉప్పు ఆకలి కావాలా తినాలనే అవసరం ఏం లేదు మా ఆయన తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడే మాకు ఒకసాట్లు వచ్చింది మాకు వచ్చింది అది తిరిగినాం మేము మాకు ఇప్పుడు ఒక రకంగా మేలు బొగ్గుడుకు ఒకరు నన్నాళ్ళు ఉప్పు ఉండదు మున్నాళ్ళు ఉప్పు ఉండదు ఇంట్లో గింజలు ఉండవు ఎక్కడ ఉంటావు సాయి అంత ఒకసారి అన్నా ఎవరు మాకు ఆపుకునే వాళ్ళే లేరు మళ్ళీ చెప్పాలంటే పనికి లచ్చనగా పోతున్నాం మా ముందర అందరు ముసలిలు అయినారు ఊళ్ళో ఏం లేరు డింజర్ అయిపోయినారు అంత మొత్తం కాలం వెళ్ళిపోయినారు ఉండేది ఒక కాయం ఉంది గేరెనమ్ము వయసామే మన అక్కడ మన సిద్ధరంగంలో అందరూ పోయినారు ఆ కారు ముట్టలో ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేసినావు ఇప్పుడు నీ ప్రాబ్లం ఫేస్ చేసినానని నీ మనసులోనే అనుకుంటే అది అట్లే ఉండిపోతుంది పది మందికి తెలాలా పది మంది అంటే నీకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటావు చెప్పుకుంటా చెప్పుకుంటావు నీకు భారం తగ్గింటది
ఇదేందనుకో ఇది యూట్యూబ్ అన్నమాట. ఇంకో కొంతమంది తెలుస్తుంది నీకు ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది నా బరువు తగ్గించుకునేదని. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటామ్మా. అట్టా వాళ్ళందరూ మన స్టోరీ చూసి కట్టపడాలి. అవును కదా, మనకంటే ఇబ్బంది పడినారు కదా, వాళ్ళందరూ ఇబ్బంది పడినాము, మనం పడితే ఏముంది అనేది వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది అనమాట. అందుకోసమే మనం ఈ వీడియో చేస్తున్నది. ఒక్కొక్క దేవర అందరు చేసుకుంటేనే ఇంట్లో గింజలు లేవు, నీళ్ళు తాగి ఉన్నాను. నీకు గుర్తా బాబాయ్? అదే అంటే రెండేళ్ల పిల్లగాడు అంటుంది. అంటే రెండేళ్ల పిల్లగాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ పిల్లలు మనకు మనకు గుర్తుండాలంటే 7-8 ఏళ్ళు ఉండాలి. నీకు గుర్తు వచ్చినప్పుడు నీ వయసు ఎంత ఉండొచ్చు? అప్పుడు స్కూల్ పోతుంటావాలి కదా. లే మన అర్జున్ చేపట్టాలి వాళ్ళు ఎత్తుకపోయి స్కూల్ ఇడ్చేచ్చు అంటారు. ఇప్పుడైతే అసలు బొత్తిస్ వెళ్ళారు కదా వాళ్ళు, ఇంకా 5 వరకు చదివించారు. ఇంక మన ఇబ్బంది ఇట్టున్నా కదా సలుకుంటుంది. జేజీ 2 ఏళ్ళప్పుడు ఇట్లా అయింది, ఎట్లా అయిందని? జ్వరంలో వచ్చిందినే చెప్పలేను. అంటే 2 ఏళ్ళకు పుట్టినప్పుడు బాగున్నాడు, బా బ్రహ్మాండంగా వచ్చినాడు పిల్లడు. వాళ్ళ పెళ్లి వేయండి, పెళ్లి ఆడ మూడు ఇళ్ళకాడ పెళ్లి చేసుకుంటుంది. ఈ మూడు దావల కాడ ఈ వాకటి ఏం చేసినా మిత్తి తీర్చండి ఇట్ట, ఈ మిత్తి ఈ మిత్తి ఇంకా వచ్చినాక ఇప్పుడు నువ్వుకున్నట్టే ఇదే వెళ్ళకూడదు. పిల్లోడు ఈడ కాల్చిరి నా వాళ్ళ ఆసుపత్రి పోతే ఏమ్మా ఏం చేసుకొచ్చివే మిత్తి అని చెప్పేసి సోపల ఇంకా పిల్లోడు పాత్రీ డాక్టరే చెప్పినాడు నామాలయ్య. అవునా? 2 సంవత్సరాల తర్వాత జ్వరం వచ్చి దాంట్లో ఇట్ అయింది. లేకపోతే నార్మల్ అందరిలాగా ఉండే మంచి మంచి బల్లెండే. నన్నేమో వేసుకొచ్చి అని కొట్టి పెట్టింది ఇంటికి పోయినాక కదా. ఇంకా దోసినా ఇంకా లోపల కడుపులో పడుతుంది నాకు. ఎంత ఉందా మీరు అడుగుతుంటారు కదా నాకు లోక కంటిలో. ఇప్పుడు ఏంటంటే సమస్య ఒక రోజు దానికి గుర్తు చేసుకుంటాం బాధపడతాం పోతుంది. ఇది మన శాశ్వతమైన సమస్య, బాధపడేది కాదు. ధైర్యంతో ఉండాల్సింది. అవు కామన్ తల్లివి కదా మాత్రం ఉంటుంది తల్లి పేగు. ఇప్పుడు ఇవ్వ మేమందరం నార్మల్, ఏదో ఫీల్ అవ్వచ్చు. అది కాదు బాబా ఇది అనొచ్చు, అది కాదు జేజీ ఇది అనొచ్చు. కానీ నీ ఫీల్ వేరుంటది, అమ్మ ఫీల్. నా పరిస్థితి ఇట్లంది, నా కథ ఇట్లండి, నా వయసు ఇట్లంది, మేము ఎట్ట బతకాలం ఎట్టలేదు. ఆ భగవంతుని తెలుసు, ఈ భూమ్మకు తెలుసు, నరులోకానికి తెలుసు. కానీ ఈ 40 సంవత్సరాలు దగ్గరికి 50 సంవత్సరాలు పోరాడుతూనే ఉండవు. ఇంకా కొడుక కొడేలు చేతికేంది, కొడేలు చేతికేంది. అదే తల్లి గొప్పతనం అంటే. ఈ నువ్వు ఆ ప్లేస్లో నువ్వు తండ్రి ఉన్నా కూడా ఇంత కేర్ తీసుకోలేదు, తల్లి కాబట్టి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అప్పుడు అంటే నీ పక్కలు ఉన్న వాళ్ళు బాగా వాళ్ళు తిల్లాడుతుంటారు, నీకు తిల్లాడలేని పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళని చూసినప్పుడు నీకేమీ అనిపిస్తాను లేదు? చాలా దుఃఖం అనిపిస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది. గ్యారంటీ అనమాట. నేను అదే రాజులు మొబ్బు అనుకున్నా పామలు అనుకున్నా బుడ్డలు ఇంటో చూసే సంసారం బీడిగా ఉంది. వాళ్ళని చూసే కష్టానికి నేను చూసే పపారానికి ఎంత దింపి ఎంత చేసి కూడా కింట ఒక రూపాయి మిలుగుకున్నా, డబ్బు 3 రూపాయలు 2 రూపాయలు దింపినాను. 10 పైసలు బిడ్డలు కొట్టినాయి రంజులు. ఎన్ని పైసలు కొట్టుకుంటే అన్ని పైసలు దాంట్లో ఒక గ్లాస్ ఉప్పు వండుకున్నాలా, మళ్ళీ దాంట్లో ఏం లేకపోతే కూడా మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, తినాలి. మళ్ళీ ఏం లేకపోతే ఉత్త ఎల్లిపాయ కారం తినాలి. అట్లా దీన్ని బతుకుని చాలా కష్టపడి నేను ఈ ఊళ్ళో మొత్తం నాకు ఆ పెద్ద పెద్ద వాళ్ళే మొత్తం కాలం అయిపోయినారు. వాళ్ళ తోటిపాటు మంచి నేను లేదని చెప్పాను అక్క. అప్పట్లో చాలా బీద పరిస్థితి లెక్క, మోకాలు పడి మొబ్బు అనుకున్నా తేలు అనుకోకుండా పాములు అనుకోకుండా చెత్తలో పొత్తలు పోయి పొద్దున్నే మొబ్బులు రాత్రి ఏకున పోతే 6 డబ్బాలు కొడతాడు అక్క. అది 2 రూపాయలు అక్క డబ్బక్క. ఆ డబ్బా తెంపాలని ఉడుకున్నా తెంపి తెంపి పోసి ఉడుకు వాళ్ళకి ఆ ఖాళీ నీళ్ళు తెంపుకొచ్చి పోసినాలే అనుకోరు. పైన గోడు పెట్టుకుంది, నాకు ఎప్పుడు సుఖం వస్తుందో ఏం కొత్తనో నాకేం రాత పెట్టదు దేవుడు అని. లాస్ట్ ఎప్పుడు గవర్నమెంట్ సరితంగా చేసాను, ఆ బాగుందయ్యా నాకు ఇప్పుడు సుఖం పెట్టినాడక్క. ఉండే పొదిస్తు ఇది సుడక్క మాది. నీకు ఇప్పుడు మామూలు గవర్నమెంట్ నుంచి పింఛన్ వస్తుంటుంది లేకుంటా? 3000 వస్తుంది. 3000 వస్తుంటుంది. నీకు మొదల్లో చాలా తక్కువ వస్తుండొచ్చు, 500 అట్లా కదా అప్పట్లో. అంతేనా? కరెక్ట్. అప్పుడు 500 కరెక్ట్ ఇట్లా సంసారం నడిపించావు. ఇప్పుడు 3000 అంటే కొంచెం
ఏదో సెటప్ చేసుకోవచ్చులే అన్నం తింటుండ తినొచ్చు చెప్తున్నా పింఛని వాంగి 250 2000 250 మా నార్మల్ పింఛన్ అది మొత్తం కలిసి 5000 మినిమం సిల్లర్ ఇప్పుడైతే మీకు ఆ డబ్బులతో సంసారానికి అయితే దిగులు లేదు ఇప్పుడు ఒక మంచి మీతో వచ్చి మాట్లాడితే మీకు వచ్చే సంతృప్తి అనేది వేరే ఉంటది డబ్బుతో రాదు అది రాదు చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది జేజ్ అయితే చెప్పిన ఆమె చెప్పిన మాటలు అయితే వింటుంటే మనకే బాధ అనిపిస్తుంది ఆమె ఫేస్ చేసింది కాబట్టి ఎంత కష్టం పొందిందో ఎంత కష్టపడింది అనేది మనం వర్ణించలేనిది అది ఆమె మాట్లాడుకుంటా కూడా కంట నీళ్ళు దింపుతుంది కంట నీరు దింపినంత మాత్రమే ఆమె కష్టం అయితే దూరం కాదు కాకపోతే ఏంటంటే ఆమె చెప్పుకుంది మనలాంటి వాళ్ళు చూస్తుంటాం చూసి మన ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనసులో ఆత్మసైత్యం పెరగాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేసినాం వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసినారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలతో వస్తే ఇప్పుడు అంత కష్టాలు లేవని కూడా చెప్తున్నారు ఎవరు చెప్పారట మామూలుగా బయట ఇలాంటి పొజిషన్లో ఉండి వెళ్ళకపోతే మాకు కష్టాలు ఉన్నాయి మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు మేము చాలా దీన పరిస్థితులు ఉన్నాను మమ్మల్ని ఎవరైనా ఆదగాలని చెప్తుంటారు కానీ వాళ్ళు అలా ఏం చెప్పడం లే వాళ్ళు కష్టాలు అనేటివి ముందే పన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పింఛన్తో వాళ్ళ ఫుడ్ వరకు అయితే ఎలాంటి బాధ లేదు కాకపోతే ఏంటంటే మనందరికీ బాగున్న వాళ్ళకు కదా సంతోషం ఉన్నట్టు బాగున్న వాళ్ళకు కదా మనం అన్నీ చేసినట్టు వాళ్ళు చేయలేరు కాబట్టి అవన్నీ చూసినప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలరా అంటే బయట చాలామంది ఇలాంటి బాబాయ్ లాంటి వాళ్ళు కనబడుతుంటారు వాళ్ళ మీద మనకు ఒక జాలి ఉంటే చాలు వాళ్ళు ఏదైనా కష్టం సపోజ్ రోడ్డు దాటలేకపోతుంటారు అప్పుడు వాళ్ళని ఒక అన్నలాగా ఒక బాబాయ్లాగా ఒక తమ్ముళ్లాగా పట్టుకపోయి మనం వాళ్ళని వాళ్ళు ఏడుకోవాలని అటు చేరవేస్తే అదే సంతోషం వాళ్ళ జీవితాంతరం గుర్తుంటారు అన్నమాట మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మన వ్యూవర్స్ కావచ్చు మీ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడినప్పుడు వాళ్ళని మనం గుర్తు పెట్టుకొని ఈ వీడియోని కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి ఏదో రకమైన మన చేతులతో చేసే సహాయం నేను అందరినీ డబ్బుతో సహాయం చేయమని చెప్పను చేతులతో చేసే సహాయం కూడా ఉంటుందబ్బా వాళ్ళని ఎత్తుకపోయి ఆడ దింపేది ఏం మన కండలు కరిగిపోతాయో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ జై హింద్.